లో ఉండేవాడు, ఏది షాట్ అవసరం ఏ షాట్ అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ గారు, అండ్ ఐ లవ్ యూ. అండ్ మా కెమెరామెన్ మనోజ్ రెడ్డి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కెమెరామెన్, చాలా చాలా బాగా తీశాడు, అందరినీ బాగా చూపించాడు, మేము అనుకున్న అవుట్పుట్ కావాలని మాకు బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ రెడ్డి, ఐ నో యు ఆర్ ఇన్ బిజీ ఇన్ డిఐ అండ్ ఫైనల్ అవుట్పుట్లో ఉన్నామని, వి మిస్ హియర్. అండ్ కమింగ్ టు శ్రీచు గారు, శ్రీజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మ్యూజిక్ ఇచ్చారు, నా నాలుగు సాంగ్స్ అండ్ నాకు ఫేవరెట్ సాంగ్ అశ్వత్థమ్మ థీమ్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ ఇంకా మా అంటే ప్రతి ఇంట్లో అన్నయ్య తమ్ముడు ఉంటాడండి, నాకు మాత్రం మా అన్నయ్య ఉన్నాడండి, నాకు టార్చర్ గాడండి, నాకు నాకు నిజంగా మా అన్నయ్య అంటే టార్చర్, ఎందుకంటే మా అన్నయ్య ఎంత టార్చర్ పెడతాడంటే సినిమా బాగుంటే ముద్దులు పెట్టేస్తాడు, సినిమా బాగోపోతే తెగ తిట్టేస్తాడు, వేస్ట్ రా నీ సినిమా సెలెక్షన్ రావురా అని చెప్పి. నిజంగా అలాంటి అన్నయ్య అలాంటి ఫ్యామిలీ ఉండడం నాకు నిజంగా గ్రేట్, ఎందుకంటే తప్పును చూపించేవాడు ఇంట్లో ఉంటే మనం పైకి ఎదుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ రా, ఈడే మా అన్నయ్య, వాడు యుఎస్లో ఉంటాడు, వాడు జాబ్ చేసుకోకుండా ఆడు కూడా నా ప్రొఫెషన్ మీద ఆడికి ఇంట్రెస్ట్, నువ్వు ఉండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలని. సి మా ఫ్యామిలీ అందరు నా అంటే బేసిక్లీ ఎవడైనా వాడు కళ్ళలు కంటారు, కానీ మా ఫ్యామిలీ నేను కన్న కళ్ళు వాళ్ళు కంటూనే ఉంటారనమాట, అదేంటో నాకు తెలియదు నిజంగా ఎందుకో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ, అన్నయ్య, బుజ్జి అంకుల్ అండ్ శ్రీనివాస్ రెడ్డి అంకుల్, ఎవ్రీవన్కి. అండ్ మా అమ్మ గురించి చెప్తానండి, చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ అందరికీ మీరు జాగ్రత్త వినండి, నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ అందరికీ తెలుసు నేను మా మమ్మీకి ఎంత క్లోజో. బేసిక్లీ ఒకరోజు ఒకే ఒకరోజు ఒక మాట అడిగాను, అమ్మ చెలో తీశాను బ్లాక్ బాస్టర్ కొట్టాం, నర్తనశాల తీశాను డిజాస్టర్ ఇచ్చాం డబ్బులు పోయినాయి, ఇంకో సినిమా రాయాలందమ్మా నాకు, నేను అది భయంగా ఉంది, నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే నేను ఏం చేయగలను అంటే మా అమ్మ ఒకే ఒక మాట ఉంది, డబ్బులు పోయినా పర్లేదు సినిమా ఏవైనా పర్లేదు, నువ్వు ఒకే ఒకటి నమ్ము, నువ్వు ఆనందంగా ఉండు, జనాలకు మంచి చూపిస్తున్నాను, నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు చెయ్యను అనుకుంది చెయ్యి అని చెప్పి మా డాడీ మా మమ్మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అండ్ నాకు తెలిసి నేను మిమ్మల్ని తల దించనివ్వను, ఎందుకంటే మంచి సినిమాని తీశాను అనుకుంటున్నాను అశ్వత్థామ. అండ్ నా లైఫ్లో ఇంకొకసారి నర్తనశాల లాంటి సినిమా మాత్రం నేను చేయనమ్మా, నేను చేయను డాడీ. నిజంగా నాకు తెలుసు ఏ హీరో కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి పోయిన సినిమా గురించి ఎక్కువసేపు మాట్లాడడం, కానీ నేను ఎదగాలన్నా సీరియస్లీ నేను మంచి సినిమా తీయాలన్నా ఎప్పుడు చెడు గురించి ఆలోచిస్తూ ఉండాలి, ఎందుకంటే అది రాకూడదు ఉండడానికి. సో ఎప్పుడు మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని మనం ఎగ్జామ్ చదువుతాం కదా, అలాగే సేమ్ ఇది కూడా. సో అండ్ ఫైనల్లీ అశ్వత్థామ